హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉపయోగించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ తన దోపిడీని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఆయన గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్ దుర్మార్గాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. పవన్ ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పవన్ కు తాను ఓ మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, కేసీఆర్ పాల్పడుతున్న వేల కోట్ల దుర్వినియోగానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్యుత్ ఇబ్బందులపై మాట్లాడింది వాస్తవమని రేవంత్ రెడ్డి చెప్పారు. విద్యుత్ సంస్థల విభజన జనాభా ప్రాతిపదికన జరగలేదన్నారు. విభజన నేపథ్యంలో తెలంగాణకు ఎక్కువ విద్యుత్ వచ్చిందన్నారు. కాగా తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 6573 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం తెలంగాణకు ఉందని, కానీ అది సరిపోలేదని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పనులను ప్రారంభించిందని చెప్పారు. ఆ సంస్థలు ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించడంతో విద్యుత్ ఇబ్బందులు లేవన్నారు. కేంద్రం ఉదయ్ స్కీమ్ కింద తెలంగాణకు కూడా గృహావసరాలకు అవసరమైన అదనపు విద్యుత్ ఇస్తోందన్నారు. ఇది కాకుండా టీడీపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ప్రారంభమయ్యాయని, దీంతో విద్యుత్ ఇబ్బందులు లేకుండా పోయాయని చెప్పారు రేవంత్ రెడ్డి. కాగా ప్రైవేటు సంస్థల నుంచి ఇష్టారీతిన విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అని కేసీఆర్ అందమైన అబద్దాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అందమైన అబద్దాలకు పవన్ కళ్యాణ్ లోను కావద్దన్నారు. కేసీఆర్ చెప్పింది విని ఆయనను అభినందిస్తూ మాట్లాడడం సరికాదన్నారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ విషయం తెలుసుకుని మాట్లాడాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేసీఆర్ మాయలో పడకుండా మిత్రుడు పవన్ కు సంపూర్ణ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత తమపైన ఉందని కూడా చెప్పారు. ఇక ఇటీవల మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని ఓ నెటిజన్ అడిగితే ఎనిగ్మా అన్నారని, అంటే అర్థం కాని వ్యక్తి అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నాడు రాత్రిపూట విద్యుత్ పైన నేటి మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాత్రిపూట విద్యుత్ ఇస్తే మోటార్ వద్ద భర్త, ఇంట్లో భార్య ఉంటే వారి సంసారం ఎలా సాగుతుందని కాంగ్రెస్ హయాంలో ఈటెల ప్రశ్నించారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.